వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏపీ బాగుండాలనేది తమ కోరికని ఉమ్మడిగా వెళ్తేనే అరాచకాలు ఎదుర్కోగలమన్నారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టమని అందరికీ లెక్కలు తెలుస్తామన్నారు. వైసీపీ నమ్ముకుని రాజకీయం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు యుద్ధం కావాలని కోరుకుంటే మీకు యుద్ధమే ఇస్తామని హెచ్చరించారు. ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా నేను విభేదించొచ్చు, కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచనే. అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి. ఇవి పాలసీ పరమైన విభేదాలు, ఇవి చాలా పాలసీ పరమైన విభేదాలు. ఇట్లాగ నేను గొడవ పడి బయటకు వచ్చాను తప్ప నేను అది ఏంటంటే, మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మన సరిగ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళామన్న ఆలోచనతో నేను విభేదించాను తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలే. ఈ రోజున కూర్చొని దాదాపు 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ చైర్మన్కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్కి అంటగడతామా? అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పరు. అది కూడా 2013లో ఈ పర్టికులర్ కేసు, ఈ కంపెనీ గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ, ఇది దాన్ని ప్రాతిపాదిగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్కి దీనికి ఇచ్చారు, దాని కాంట్రాక్ట్ ఇచ్చి, అది కూడా 317 కోట్లకి. అది బేసిక్గా హార్డ్వేర్ సప్లై చేయటం, దాని ప్రకారం ఇస్తే అన్ని దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్ళాలి. అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హయ్యెస్ట్ అథారిటీ కంట్రీలో, ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం అది ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్గా ఈ అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాల్లో చేసిన వ్యక్తి, ప్రతి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా? ఇతనేమైనా లాల్ బహదూర్ శాస్త్రియ? ఇతనేమైనా వాజ్పేయి గారా? ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి, ఈరోజుకి ఈడీ కేసులు ఉన్నాయి, దేశం బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి. వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తిత్వం, అన్ని రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ. ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు దానికి సంబంధించి, న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు, అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే, న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది, రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధులు ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు, దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడ ఒక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలిక. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా? ఇవన్నీ ఉన్నాయా? ఎవరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధించిన అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి.
భేటీ ముల్లాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది నేను ఇంత కాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంత కాలం నేను ఎందుకు నేను ఎండియాలో ఉన్నాను నేను కోరుకుంటున్నది కూడా 2014 లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ క పోటి చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలన్న కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు చిత్ర పరిశ్రమనే నేను షూటింగ్ చేస్తా 1500 మంది తో షూటింగ్ చేస్తా వచ్చాను గత కొద్ది నెలలుగా సరిగ్గా షూటింగ్ చేయలేదని చెప్పి ఏదో ఫినిష్ చేద్దాం వస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది మేము 1500 మందితో షూటింగ్ చేస్తా ఇంత ఉపాధి కల్పిస్తాం అక్కడ చాలా సాలిడ్ గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది నేను హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది నాకు ఒకటే అనిపించింది ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటి అనిపించింది చాలా చాలా బాధ అనిపించింది అవన్నీ తర్వాత ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయటం సో మా వాళ్ళని సంసిద్ధం చేయటం అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధ చేయడం ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవడం అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి ప్రధానమంత్రి గారికి తెలియజేయడం కేంద్ర నాయకత్వం